హాయ్ హలో అందరికీ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో అయితే మనం ఇది 2022 డిసెంబర్ 16వ తారీఖున జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది ఏంటంటే మనకు ఈఎంఆర్ఎస్ పీజీటీ క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మరి 2023 అన్నాను ఇంతసేపు, 2023 డిసెంబర్ 16వ తారీఖున 2023 డిసెంబర్ 16వ తారీఖు రోజున ఈ ఎగ్జామ్ అయితే జరిగింది. ఏంటి మరంటే ఈఎంఆర్ఎస్ పీజీటీ, ఓకేనా, ఈఎంఆర్ఎస్ పీజీటీ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఫ్రెండ్స్, చాలామంది ఇందులో క్వశ్చన్లు తప్పు చేశారని అనిపిస్తుంది నాకు. కొద్దిగా క్వశ్చన్ పేపర్ నా వరకు వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. సో వీలైనన్ని క్వశ్చన్స్ వీలైనంత టైంలో కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మిత్రులారా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా విలువైనటువంటి సమాచారం మీకు లభిస్తుంది. మీకు తెలుసు, నేను చాలా ఎక్స్ప్లెనేషన్గా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మన పాత వీడియోలు చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఒకటి, డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు నాకు సాటిస్ఫై అనిపించట్లేదు. వీలైనంత క్వశ్చన్ను చాలా స్మార్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇక్కడ చూడండి, కొన్ని ఇందులో పెడగాగి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వాటిని స్కిప్ చేస్తాను. ఎందుకంటే వాటి కోసం సపరేట్ ఒక వీడియో చేస్తే చేస్తాను పెడగాగి, ఎందుకంటే మనకు రాబోయే డిఎస్సీ ఎగ్జామ్లో కూడా అవి ఉపయోగపడతాయి. కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, తెలియకపోతే నేను కూడా స్కిప్ చే, ఎందుకంటే వెతికేంత టైం లేదు, ఓకేనా. కాబట్టి నేను వీలంత స్కిప్ చేస్తూ వీలైన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తూ వెళ్తాను. ఇక్కడ చూడండి, మరి మనకు ఇందులో మొత్తం 70 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూడండి, 52వ క్వశ్చన్ చూడండి, 52వ క్వశ్చన్ చెప్తాను. 52వ క్వశ్చన్, చెప్పకు మిట్టి తుచ్చసుకముల్ మీసము మీసాలపై తేనియల్ అనే సామెతను పోలిన పదప్రయోగం ఎవరిది అన్నాడు. ఓకేనా, చెప్పకు మిట్టి తుచ్చసుకముల్ మీసాలపై తేనియల్ అనే సామెతను పోలిన పదప్రయోగం ఎవరిది అంటే, సో ఈ మీసాల మీద చాలా పద్యాలు వచ్చినాయి, ఒక వీడియో చేస్తాను నేను, పదప్రయోగాలు చమత్కారంగా ఉంటాయి. సో ఇక్కడ చెప్పింది ఎవరంటే మనకు కనుక తిక్కన శ్రీనాథుడు వేమన పెద్దన అని ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్సర్ అయితే మరి ఈ పెద్దన రాసినటువంటి మను చరిత్రలో, అలసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రలో ఎవరి గురించి ఎవరితో చెప్పిస్తారంటే ప్రవరునితోని ఈ పదం చెప్పించడం జరుగుతుంది. ఓకేనా, ప్రవరుడు. సో సరిపోతుంది ఆన్సర్ 4 ఇక్కడ మనకు వచ్చేసి. నెక్స్ట్ 57వ క్వశ్చన్ చూడండి, లయబద్ధంగా చిన్నపిల్లలు పాడుకోవడానికి అనువైన గీతాలను ఏమంటారు. ఇవి వీటన్ని వీళ్ళందరి గురించి మళ్ళీ చెప్పాలి, తిక్కన్న శ్రీనాథుడు ఏమన్న గురించి చెప్పాలని చాలా టైం పడుతుంది. నేను పాత వీడియోలలో చాలా వివరంగా చెప్పిన, ఓకేనా, ఇట్లా కూడా గుర్తుపెట్టుకుని నా పాత వీడియోలు మీరు ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పీజీటీ హాస్టల్ వార్డెన్ క్వశ్చన్లలో 100 to 200% నేను చెప్పినటువంటి టాపిక్స్ ఉన్నాయి, అందులో నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, ఇది మాత్రం నేను 100% చెప్పగలను. సో ఇక్కడ చూసుకోండి, లయబద్ధంగా చిన్నపిల్లలు పాడుకోవడానికి అనువైన గీతాలను ఏమంటారు అన్నారు ఇక్కడ. మరి ఇక్కడ డైరెక్ట్ మనకు ఆన్సర్ను చూడండి, స్త్రీల పాటలు, భజన పాటలు, అప్పగీతలు ఇవేవి కూడా కావు, డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంది, భజన సారీ బాలగేయాలు సరైన సమాధానం. నెక్స్ట్ ఈ అధికార భాషా సంబంధించిన క్వశ్చన్ అయితే ఒక వీడియోనే చేసిన, ఎవరెవరు సంస్థలు సంస్థ ఎప్పుడు ఏర్పడ్డది, ఎంతమంది ఉన్నారనే వీడియో చేసిన, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్లో ఈ అధికార భాషకు సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది ఇది. తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి, రాసుకోండి, ఎంతమంది ఎవరెవరు వెళ్ళి, తెలంగాణకు ఎవరు సపరేట్గా, ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరు ఉండి, ఎప్పుడు వీడిపోయింది అనే వీడియో చేసిన. ఇక్కడ చూడండి, మనకు అధికార భాషా సంఘం తెలుగు నామపరచడానికి ఏర్పడిన సంస్థ ఏంటంటే మరి ఇక్కడ మనకు ఆప్షన్ 2 డైరెక్ట్ వెళ్ళిపోదాం. అధికార భాషా సంఘం ఎప్పుడంటే 1974లో ఏర్పడింది. ఓకేనా, 1974 దీనికి వావిలాల గోపాలకృష్ణయ్య మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు విజయబాబు ఉన్నట్టున్నాడు 2022 నుంచి. ఓకే, మన తెలంగాణ కూడా ఇద్దరు సపరేట్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేసిన. సో ఇప్పుడైతే టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. ఓకేనా, గతకాలము, ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎన్నోసార్లు అడగడం జరిగింది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే వాక్యం ఎవరి రచన అని అడగడం జరిగింది. సో ఇది మరి ఎవరి రచన అంటే ఇక్కడ చూసుకుంటే మరి ఇది అసలు ఎక్కడ చెప్పింది ఈ రచన అంటే కనుక మనకు ఆది పర్వము పంచమాశ్వాసము, ఏమన్నాడు, భారతము ఆది పర్వము పంచమాశ్వాసం అంటే 5వ ఆశ్వాసంలో మనకు చెప్పడం జరిగింది. ఏమని చెప్పిందంటే, అంటే పాండురాజు మరణం జరుగుతుంది, అలాగే పాండవులందరూ హస్తినాపురానికి చేరుతారు. అక్కడ ఏమని చెప్తారంటే, మతిదలపగ సంసారం బతిచెంచల మెండమావులట్టుల సంపతత్రుల లతి క్షణికంబు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని. మరి ఎవరంటే మనకు ఎవరు ఆదిపర్వం రాసింది మనకు, నన్నయ్య ఈ సెంటెన్స్ను, ఈ వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మతిదలపగ సంసారం బతిచెంచల
మెండమావులట్టుల సంతృప్తుల లతక్షణికంబు గతకాలము మేలు వచ్చి కాలము కంటెన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సో సందర్భం అయితే ఉంటుంది, చాలా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పటికీ లేదు. నన్నయ్య మనకు ఈ పదం వాడినటువంటిది చాలా ఎగ్జామ్స్లలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్లు స్కిప్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక విమర్శకుల అభిప్రాయంలో తాళ్ళపాక అన్నమాచార్యుని ఏ శతాబ్దం అని చెప్పడం జరిగింది. 3వ శతాబ్దం కాదు, 13వ శతాబ్దం కాదు, 14వ శతాబ్దం ఇక్కడ శ్రీనాథుడు రావడం జరిగింది. అంటే 15వ శతాబ్దం అనుకోవాలి. 15వ శతాబ్దంలో మనకు శ్రీనాథుడు అనుకోవాలి. సో ఇక్కడ మరి మనం చూసుకుంటే కనుక అన్నమాచార్యునిది వచ్చేసి 14, 8 అలాగే 15, 3 ఈ సంవత్సర కాలంలో అన్నమాచార్య జీవించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మరి ఇదే వీళ్ళ ఇనకంటే ముందు శ్రీనాథుడు వస్తాడు. ఓకేనా, శ్రీనాథుడు వస్తాడు కాబట్టి శ్రీనాథుని తర్వాత మనకు అన్నమయ్యని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పి ఎందుకు ఎక్స్ప్లెయిన్ ఇస్తుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, 15వ శతాబ్దమా 14వ శతాబ్దమా అని. ఇక్కడ మనకు 14 ఉంటుంది కానీ 15వ శతాబ్దంలో మనకు శ్రీనాథుడు ఉంటారు, 15వ శతాబ్దం చివర ఇక్కడ మనకు అన్నమయ్య అని చెప్పాలి. ఓకేనా, 15వ శతాబ్దం చివర మనకు అన్నమయ్య అని చెప్పాలి. ఓకేనా, మరి ఆన్సర్ అయితే 3 అని చెప్పొచ్చు, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్రను ఎప్పుడు రాశారని చెప్పుకుంటే కనుక నేను మొన్ననే ఈ ఎగ్జామ్కు ముందే వీడియో చేసిన యాత్రా చరిత్రల మీద, ఆ వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక కామెంట్ చేయండి. ఓకేనా, చాలా ముఖ్యమైనటువంటిది అండి ఇది. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్, చాలాసార్లు అడగడం జరిగింది, దీనికి సంబంధించిన వీడియో కూడా చేసిన నేను. ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడంటే మనకి ఇది వచ్చింది మరి కాశీయాత్ర చరిత్ర 1860 చేసిన పీడిఎఫ్ ఇది. 1838 మనకు ఈ ఏనుగుల వీరస్వామయ్య గారు కాశీయాత్ర చరిత్ర అయితే రచించడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి అంటే మనకు మొత్తం కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై, ఓకేనా రాసుకోండి, కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై అనే విద్వాంసుడు మరి 1838 ఈ కాశీయాత్ర చరిత్రను అయితే అచ్చు వేయించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే కొంతకాలం పాటు తను చేసినటువంటి యాత్ర చరిత్రను 1838 చేయడం జరుగుతుంది. సో ఇది మరి నెక్స్ట్ మన ఇక్కడ ఆన్సర్ ఏంది, ఇక్కడ ఉంది కదా 1838, 39 ఎప్పుడు రాశారు అన్నది చెప్పింది. ఎప్పుడు రాశారు అంది కదా, ఎప్పుడు రాశారంటే కనుక ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇదైతే మనకు నిజంగా కన్ఫ్యూజన్తో కూడుకున్న క్వశ్చన్ మిట్లా చూడండి. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్రను ఎప్పుడు రాశారు అన్నారు, ఎప్పుడు రాశారు అనుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక తెలుగులో యాత్ర సాహిత్యానికి ఒక పుస్తకము ఆద్యము అని అనుకుంటే కనుక ఏదైనా ఉంటే మనకి ఇది కాశీయాత్ర చరిత్రనే. అయితే ఎప్పుడు మనకు ఏనుగుల వీరస్వామయ్య గారు చేసిందంటే 18, ఓకేనా ఇక్కడ చూసుకోండి, 1830 నుండి 1831 అంటే దాదాపు 15 రోజుల కాలం పాటు ఇతను మనకు యాత్ర అయితే కొనసాగించడం జరిగింది. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మే 18, 1830 నుంచి 1831 యాత్ర కొనసాగింది. మరి అప్పుడే రాశాడా తర్వాత రాసిందా అన్నది మనకు కన్ఫామ్ అయితే లేదు. కానీ మొదటిది వచ్చింది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకొని మనకి ఎప్పుడు 1838, 1839 డిసెంబర్లో అయితే మనకు ఇది మొదటి ముద్రణ జరిగింది. సో ఇది మనకైతే ఆన్సరు. ఇక్కడ 2 ఇక్కడ చూడండి, ఇదేమో యాత్ర చేసినటువంటి కాలం 1830 నుంచి 1831 15 నెలల కాలం పాటు. మరి ఇక్కడ మనకు మొదటి ముద్రణ వచ్చింది మాత్రం 1838, 1839 కాలంలో. సో మరి ఇక్కడ ఆన్సర్ ఏదా 1838 డిసెంబర్ కాలంలో వచ్చింది. సో మరి ఇక్కడ ఆన్సర్ అయితే ఏదన్నది మీరే కింద కామెంట్ చేయండి. మరి రాసిండో మొదటి ముద్రణ అనలేదు కానీ మనకైతే అతను యాత్ర చేసింది అయితే 30 నుంచి 31 కాలంలో. సో నాకు తెలిసి మరి అప్పుడే రాసిండొచ్చు. ఆన్సర్ అయితే ఇది 4వ ఆప్షన్ అనుకుంటున్నా, మీరు ఏంటన్నది కింద కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ జానపద గాయకులలో 69 చూసుకుంటే 60వ క్వశ్చన్, జానపద గాయకులలో వీరముష్టి వారిని ఎవరు ఎక్కువగా ఆదరిస్తారు అన్నాడు. సో కొద్దిగా బ్లాక్ ఉంది, ఇది కనిపించకపోవచ్చు క్వశ్చన్, కొద్దిగా క్లారిటీగా పెట్టి చూసుకోండి. ఓకేనా,
360లో అతను పెట్టుకొని చూడండి, బాగా కనిపిస్తుంది. మరి ఇక్కడ మనకి ఎవరంటే క్షత్రియులు, రెడ్లు, కోమట్లు, యాదవులు అన్నాడు. సో మనకు వీరముష్టి వారు వచ్చైతే మరి నేను ఈ వీడియో కూడా చేసిన, చూడండి వాళ్ళని చూడకపోతే. సో ఇక్కడ మనకు ఎవరిని ఆదరిస్తారో అనడం జరిగింది, క్షత్రియులు, రెడ్లు, కోమట్లు, యాదవులు అన్నారు. సో మిగతా వాళ్ళ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, తెలుసు అందరికీ. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కనుక మరి కోమట్లను యాచించి జీవించడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే కనుక క్రింది వారిలో శ్రవ్యోపకరణం కానిది అన్నాడు ప్రతి విద్యార్థి. ఈ పెడగా గురించి అయితే నేను తర్వాత వీడియో చేస్తాను మిత్రులారా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, కొద్దిగా జూమ్ చేస్తాను, ఇట్లా చేస్తే కనిపిస్తుందో కనిపించదో. ఇది మనకు పీడిఎఫ్ అయితే బాగా వచ్చేది, కానీ ఇది కాదు మనకు. చూడండి ఇక్కడ 62వ క్వశ్చన్ చూడండి, లఘువు క్వశ్చన్ నేను వినండి, లఘువు లఘువు అలాగే గురువు మరియు లఘువు అన్నాడు. లఘువు ఉన్న గణం పేరు ఏమిటి అని అడగడం జరిగింది ఇక్కడ. లఘువు గురువు లఘు అంటే ఏంటిది, లఘువు గురువు లఘువు అంటే దీని అర్థం ఏంటిది, మధ్య గురువు. మధ్య గురువు దేనికి ఉంటుంది, మధ్య గురువు అంటే మనకు జగనమని చెప్పాలి. ఓకేనా, ఆప్షన్ 2 సరైన సమాధానం, జగనము. జగనముకే మరి మధ్య గురువు అంటుంది. ఒకసారి చూసుకోండి, యా మా తా రా జ బా ని స. ఇక్కడ చూసుకోండి మరి లఘువు గురువు, గురువు గురువు లఘువు, గురువు లఘువు లఘు. ఇక్కడ మరి మనకి ఏమని చెప్పిండు, జగనం అన్నాం కదా, జగనం అంటే ఇక్కడ చూసుకోవాలి, జ చూసుకోండి లఘు. ఇక్కడ బా జ స యమాత రాజ బా ని స. సో ఇక్కడ చూసుకోండి మనకు చూసుకోండి, జ బా న జ బా న ఇక్కడ చూసుకోండి. ఇది సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే మరి జగనము మధ్య గురువు అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఇవన్నీ మనకు పిడగా క్వశ్చన్లే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మళ్ళీ అక్షర సంఖ్యా దృష్టితో చెప్పిన చందాలెన్ని అని చెప్పడం జరిగింది. ఓకేనా, అక్షర సంఖ్యా దృష్టితో చెప్పిన చందాలెన్ని అని జరిగింది. ఇక్కడ మనకు చందస్సు అయితే చాలా ఉంటాయండి అక్షర దృష్టితో అని చెప్పడం జరిగింది. అక్షర దృష్టితో అంటే మరి ఏ విధంగా చెప్దాం మనం, అక్షర సంఖ్యా దృష్టితో చెప్పిన చందాలెన్ని అని చెప్పడం జరిగింది. ఇంత చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు అంటే ప్రతి దాంట్లో కూడా కొన్ని సంఖ్యా దృష్టితో చెప్పినప్పుడు ఉత్పలమాలు అంటున్నాం మనకు, వృత్తాల్లో ఉంటాయి. ఓకేనా, వృత్తాల్లో కూడా ఉంటాయి. అలాగే కొన్ని చందస్సులలో మనం ప్రతి చందస్సులో కూడా అక్షరాలను సంఖ్య వేయడం జరుగుతుంది. ఓకేనా, అక్షరాల సంఖ్య అయితే చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది ఏ విధంగా క్వశ్చన్ అడిగింది అన్నది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, దీన్ని కొద్దిగా చర్చించాల్సిన విషయం అయితే ఉంది. అక్షర సంఖ్యా దృష్టిలో చెప్పిన చందాలు ఎన్ని అన్నాడు, మరి 20 అన్నాడు, 18 అన్నాడు, 16 అన్నాడు, 26 అన్నాడు. కొన్ని కొన్ని అంటే ప్రతి దాంట్లో కూడా మనం అక్షర ఎక్కువ వృత్తాల్లో అయితే మనము చెప్పడం జరుగుతుంది. మరి చందాలు ఏందన్నది మనకు కరెక్ట్ ఎవరైనా మీకు తెలిస్తే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి. సో కొద్దిగా ఉంటుంది కన్ఫ్యూజన్ అయితే. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం. ఇక్కడ అంటే క్వశ్చన్ ఏ విధంగా అన్నది నాకు అర్థం కావాలేం లేదు. అక్షర సంఖ్యా దృష్టితో చెప్పిన చందాలు ఎన్ని అన్నాడు. సో మనకు చందస్సులు చాలా రకాలు ఉన్నాయి అందులో చూసుకుంటే కనుక. సో మరి ఇది ఏ విధంగా అడిగిన అన్నది కొద్దిగా వృత్తాల్లో అయితే మనకు కరెక్ట్గా సంఖ్యా దృష్టితోనే మనం చెప్పడం జరుగుతుంది వృత్త పద్యాలను అయితే. సో ఇక్కడ చూసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామని. 78 2-4 పాదాలలో 5 సూర్యగణాలు ఉన్న పద్యం ఏది అన్నాడు. 2-4 పాదాలలో 5 సూర్యగణాలు ఉన్న పద్యం మనకు ఒకసారి చూసుకుంటే కనుక, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు ఏమని ఒక స్వాత్రం ఉంటుంది మనకు. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు ఆర్క పంచకంబు లేదా హంస పంచకంబు ఆట వెలది అని చెప్పడం జరుగుతుంది. ఏమంటాం, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు లేదా హంస పంచకంబు ఆట వెలది అంటాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనము మరి మనకి ఇందులో 1-3 పాదాలు ఏముంటాయంటే, మొదట 3 సూర్యగణాలు ఉంటాయి. ఓకేనా, 1-3 పాదాల్లో ఏముంటాయి, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అన్నాడు. ఇన అంటే ఏంది ఇక్కడ మనకు సూర్యుడు. ఓకేనా, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అంటే 1-3 పాదాలు వరుసగా 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు ఉండి, తర్వాత 2-4 పాదాల్లో 2-4 పాదాల్లో వరుసగా మనకు 5
ఈనగనత్రయం ఆర్క పంచకంబు లేదా హంస పంచకంబు ఆటవలది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఐదు సూర్యగణాలు ఉంటాయి. ఇక్కడ ఆర్క అన్న హంస అన్న ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. రెండు నాలుగు పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి. ఒకటి మూడు పాదాల్లో మరి ఏముంటాయంటే మనకు మొదట మూడు సూర్యగణాలు, తర్వాత మళ్ళీ రెండు ఇంద్రగణాలు ఉంటాయి. చాలా వివరంగా చెప్పిన ఒక వీడియోలో ఇంద్రగణాలు ఉంటాయి. ఓకేనా? ఇది మిత్రులారా మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ మనకు ఆటవెలది. ఓకేనా? ఈ కందం మత్త కొగ్గిల ఆటవెలది తేటగిది ఇవన్నీ చెప్పిన నేను ఛందస్సు డిస్క్రిప్షన్లో వీలైతే వీడియో ఇస్తాను. నెక్స్ట్ 79వ క్వశ్చన్ చూడండి. యథాసంఖ్యాలంకారానికి మరొక పేరు అన్నాడు. యథాసంఖ్యాలంకారానికి మరొక పేరు దీపకం, యమకం, క్రమాలంకారం, అర్ధపత్తి అని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, నేను ఈ క్వశ్చన్కి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, అక్షర సంఖ్యా దృష్టితో చెప్పిన ఛందాలని చూసుకుంటే మనకు వేదాలలో మనకు చాలా ఛందస్సులు ఉన్నాయి. వేద ఛందస్సు చూసుకుంటే అనుష్టుప్ ఉన్నది. అనుష్టుప్ 8 అక్షరాలు ఉంటాయి. బృహతిలో 9 అక్షరాలు ఉంటాయి. పంక్తిలో 10 అక్షరాలు ఉంటాయి. అలాగే త్రిష్టుప్లో 11 అక్షరాలు ఉంటాయి. జగతిలో 12 అక్షరాలు. సో ఈ విధంగా ఛందస్సు అయితే మనకు వేద ఛందస్సులో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. వేద ఛంద అనుష్టుప్ 8 అక్షరములు, బృహతి 9 అక్షరములు, పంక్తి 10 అక్షరములు, త్రిష్టు 11 అక్షరములు, జగతి 12 అక్షరములు. ఈ ఛందస్సులను అయితే ఉపయోగించడం జరిగింది. సో మరి తెలుగులో ఇది ఏ విధంగా ఉన్నదనేది మనం చూసుకుంటే కనుక తెలుగులో కూడా ఛందస్సులు ఉన్నాయి. కానీ మరి ఈ వృత్తాల్లో అయితే మనకు ఎక్కువ నాకు ఎందుకో చెప్పాలనిపించింది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ 79వ క్వశ్చన్ చూడండి. యథాసంఖ్యాలంకారానికి మరొక పేరు అని చెప్పింది. ఈ యథాసంఖ్యాలంకారానికి మరొక పేరు ఏంటంటే మరి మనకు క్రమాలంకారం అండి. ఇందులో వేరే ఏం లేదు ఇబ్బంది. క్రమాలంకారం అని చెప్పవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకేనా? క్రమాలంకారం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సమాన సంఖ్యకాల అయ్యేటువంటి ఒక సముదాయాన్ని మనము యథాసంఖ్య లేదా క్రమాలంకారం అని చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రాసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సమాన సంఖ్యాకాలు అయ్యే వాటి యొక్క సముదాయం మనకి ఇక్కడ యథాసంఖ్య లేదా క్రమాలంకారం అని చెప్పవచ్చు. ఆన్సర్ది సరైన ఆన్సర్. దీనికి పెద్ద అవసరం ఎక్స్ప్లెయినేషన్ అవసరం లేదు, సరిపోతుంది ఇంత మనకు. ఇదే మనకు యథాసంఖ్యాలంకారం ఉన్నా క్రమాలంకారం ఉన్నా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి యతి భేదాలు ఎన్ని అని చెప్పడం జరిగింది. యతి భేదాలు ఎన్ని అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఒకటి చెప్పిన యతి భేదాల వీడియో కూడా చెప్పిన, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఒకటి స్వరయతులు అన్ని యతులు చెప్పిన, స్వరయతులు, అలాగే వ్యంజన యతులు. నెక్స్ట్ ఉభయ యతులు అలాగే మనకు ప్రాసయతి అనేది కూడా ఉంటుంది. ఏంటి ప్రాసయతి? ఎన్ని వచ్చినాయి? మళ్ళీ ఇందులో మనకు చాలా ఉంటాయి. స్వరయతుల్లో మళ్ళొక 10 ఉంటాయి, వ్యంజనయతుల్లో మళ్ళొక 10, 15, 20 ఉంటాయి, ఉభయయతులు మళ్ళా కలిపి ఉంటాయి, మళ్ళీ ప్రాసయతులు ఉంటాయి. సో ఈ విధంగా మనకైతే చాలా యతులు ఉన్నాయి. నేను 3 వీడియోలు చేసి చెప్పిన, రెండు పార్ట్లు చేసి చెప్పిన, చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? మరి 1, 2, 3, 4 అంటే ఏంది? ఆప్షన్ 1 సరైన సమాధానం చెప్పొచ్చు. నాకు తెలిసి 100% చాలామంది క్వశ్చన్స్ కొన్ని తప్పే పెట్టి ఉంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు ఎన్ని మొత్తం 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు మళ్ళీ మనకి ఇక్కడ 73 వచ్చింది. ఏ దేవత పేరుతో ఛందస్సు ఆవిర్భించిందని చెప్పడం జరిగింది. ఏ దేవత పేరుతో ఛందస్సు ఆవిర్భించిందని చెప్పిండు. సో ఇక్కడ మనకు ఛందస్సు వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే మరి గాయత్రి అండి. గాయత్రి నుంచి మనకు ఛందస్సు అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సరు ఏ దేవత పేరు ఏంటంటే మరి గాయత్రి. ఓకేనా? ఆప్షన్ 4 సరైన సమాధానం, గాయత్రి. ఓకేనా? సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మనకు. గాయత్రి పేరు నుంచే ఈ ఛందస్సు అయితే రావడం జరిగింది. మనకు మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు ఏదన్నా అంటే త్రిపద గాయత్రి ఛందస్సు. ఈ గాయత్రి నుంచే మనకు ఈ ఛందస్సు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మరి దిద్దుబాటులో కథానాయక పేరు. దిద్దుబాటులో కథానాయక పేరు చూసుకుంటే మనకు ఏముంటుందంటే మరి ఇందులో ముఖ్యమైనది మనకు కమలిని. ఆప్షన్ 2 కమలిని, అలాగే గోపాలరావు. కమలిని మరియు గోపాలరావు అని పాత్రలు ఉంటాయి. చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు ఇవి, గుర్తుపెట్టుకోండి. రంగనాథం గుడు, సారీ ఇది మనకు వేరే కదా, మళ్ళీ
రంగనాథం అనేది మనకు ఎందులో ఎన్జిఓలు వస్తుంది అనుకుంటా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కమలిని గోపాలరావు అనే పాత్ర ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్ మాత్రం మనకి ఇక్కడ కమలిని సరైన సమాధానం. నెక్స్ట్ ఆధునిక నవ్య సాంప్రదాయ విమర్శకులలో ముఖ్యుడు అని చెప్పడం జరిగింది. చీకూరు రామారావు, కేవీ రమణారెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి, ఆర్ఎస్ సుదర్శన అన్నారు. సో ఇక్కడ మనకు నవ్య సాంప్రదాయ విమర్శకులు అని చెప్పడం జరిగింది. నవ్య సాంప్రదాయ విమర్శకుల్లో మనకు కట్టమంచి రామలింగారెడ్డి గారు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకు కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఓకేనా, కవిత్వ తత్వ విచారం, కవిత్వతత్వ విచారం. ఇది మనకు తెలుగులో వెలువడినటువంటి మరి ఆధునిక సాహిత్య విమర్శ అని చెప్పవచ్చు మనకు. ఓకేనా, కవిత్వతత్వ విచారం ఆప్షన్ 3. నెక్స్ట్ ఎన్జిఓ నాటకం ఏ పేరుతో సినిమాగా వచ్చిందని చెప్పడం జరిగింది. ఎన్జిఓ నాటకం ఏ పేరుతో సినిమాగా వచ్చిందని చెప్పడం జరిగింది. సో నిజంగా చాలా బేసిక్ క్వశ్చన్స్ కొన్ని అడగలేదని చెప్పొచ్చు. చాలా క్రిటికల్ క్వశ్చన్లు కూడా అడగడం అయితే జరిగింది మనకు. ఈ ఎన్జిఓ అనేది మనకు మరి గుమస్తా అని పేరుతో, ఇందులో మనకు కొన్ని పాత్రలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే 1948 వచ్చిందండి ఇది ఎన్జిఓ నాటకం. 1948 వచ్చింది. దీన్నే గుమస్తా అనే ఒక సినిమాగా తీయడం జరిగింది. ఎప్పుడంటే ఒక ఆర్థికంగా మధ్యతరగతి చెందినట్టు ఒక కుటుంబం, ఆ కుటుంబ సభ్యుల మరిగే జరిగేటువంటి సంభాషణనే ఎన్జిఓ నాటకంలో చెప్పడం జరిగింది. దీన్ని 1953లో గుమస్తా అనే సినిమా ద్వారా దీన్ని తీయడం జరిగింది. అయితే దీనికి ఒక కన్నడ కథ కూడా ఉన్నది. ఏంటంటే లంచావతారం అనే ఒక కన్నడ కథ దీనికి అనువాదంగా ఉండడం జరిగింది. ఈ కథకే మొదట అద్దె కొంప అని పేరు పెట్టిల్లు. ఈ కథకు మొదట అద్దె కొంప అని పేరు పెట్టడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ దీన్ని ఎన్జిఓగా చేంజ్ చేయడం జరిగింది. సో మిత్రులారా, ఇందులో మనకు 2-3 క్వశ్చన్లు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. గుమస్తాన సినిమా 1953లో దీన్ని తీయడం జరిగింది. 1948లో ఆచార్య ఎవరు దీన్ని రచించింది? ఆత్రేయ. ఓకేనా, చాలా ముఖ్యమైనటువంటి రచయిత మనకు ఆత్రేయ గారు దీన్ని రచించడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. ఇంకా చెప్పొచ్చు దీని గురించి, కానీ టైం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక కంద పద్యాలలో 2-4 పాదాలలో పాదానికి ఎన్ని గణాలు ఉంటాయి? ఓకేనా, 2-4 పాదాలలో పాదానికి ఎన్ని గణాలు ఉంటాయని చూసుకుంటే కనుక మనకు ఇది ఏ పద్యం ఒకసారి కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి నేనే చెప్తా డైరెక్టు. ఇక్కడ కంద పద్యం ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకి ఏంటంటే 2-4 పాదాల్లో ఎన్ని గణాలు ఉంటాయి? మనకి ఇక్కడ 5 గణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 5 గణాలు కంద పద్య లక్షణాలు. ఒక వీడియో చేసిన చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకేనా, ఇక్కడ మనకు ఆన్సర్ అయితే వచ్చేసి మరి 5. ఓకేనా, 5 గణాలు ఉంటాయి కంద పద్యంలో. 1-3 పాదాలలో గుర్తుపెట్టుకోండి, 1-3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. అలాగే 2-4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. ఇక్కడ పొట్టి పొడవు. సో ఈ విధంగా మనకు ఈ విధంగా ఉంటే మనం కంద పద్యం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఓకేనా, ఈ విధంగా పొట్టి లైను పొడుగు లైన్ ఉంటే మనకు కంద పద్యాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఓకేనా, జగనం ఉండదు బేసి గణమున్. ఓకేనా, మరి బేసి గణంలో మనకు జగనం రాకూడదు. 1-3-5-7. సో ఇట్లాంటి దాంట్లలో మనకు బేసికన్ అనేది రాకూడదు. ఈ కంద పద్య లక్షణాలు చెప్పినా చూడండి ఎవరైనా చూడకపోతే. నెక్స్ట్ టైం ఎంత అయింది? 23 క్వశ్చన్. సో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పటివరకైతే దీన్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ మరొక వీడియోలో చాలా ఎక్స్ప్లెయినేషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ రాసిన వారు పేపర్ ఏ విధంగా వచ్చిందని కింద కామెంట్ చేయండి. ఈజీగా వచ్చిందా, హార్డ్ వచ్చిందా, కన్ఫ్యూజన్ ఉందా అనేది కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. సో తప్పకుండా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. వీడియోని ఇప్పటివరకు లైక్ చెప్తే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారితో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ రిలేటెడ్ వీడియో నేను చేశాను, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో
క్వశ్చన్లో లింక్ ఇస్తాను. రాబోయేటువంటి డిఎస్సీ ఎగ్జామ్లో కానీ, మళ్ళీ నెట్ ఎగ్జామ్లో కానీ, మళ్ళీ సెట్ ఎగ్జామ్లో కానీ, ఏపీ సెట్ ఎగ్జామ్లో కానీ 100 to 200% మీకు ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినండి, మళ్ళీ మళ్ళీ చూడండి, వీలైతే రాసుకోండి, ఓకేనా? సో మరి వీడియో నచ్చితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దీని పార్ట్ 2 వీడియో నేను తప్పకుండా చేస్తాను. రేపు మళ్ళీ ఇంకో పార్ట్ 2 వస్తుంది, అందులో ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చాలా క్వశ్చన్లు కూడా ఉన్నాయి.